సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పి చంద్రపతిరావు అధ్యక్షతన 27-11-20వ తేదీన స్థానిక మహాత్మా జ్యోతిబా పూరే కాలనీలో యాదవ సామాజిక భవనంలో 71వ రాజ్యాంగ దినోత్సవం జరిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంకు పూలమాలలు వేసి గణపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ దేశ ప్రజలకు మంచి గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇచ్చారు. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు రాజ్యాంగ విలువలు అందులో హక్కులు తెలుసుకుని అందరూ చెప్పి మన పవిత్ర రాజ్యాంగమును అందరూ చదువుకోవాలని కోరారు. రాజ్యాంగంలో అన్ని అంశాలు అమలు అయ్యేటట్లు ప్రజలందరకు రాజ్యాంగ ఫలాలు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోరారు. బీసీలకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములైనా సరే ఇంతవరకు ఎటువంటి ఫలాలు అందడం లేదు. ఎక్కడ ఉన్నవే గొంగలన్నిటికీ అక్కడే ఉన్నాం అన్నిటికీ ఉంది. మరి బీసీ సంఘాలు ఈ యొక్క గణతంత్ర రాజ్యాంగాన్ని శిరసావహిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఒక రాజ్యాంగము అనే అమూల్యమైన గ్రంథాన్ని మనకి ఇచ్చారు. దాన్ని భారతదేశంలో ప్రతి ప్రజలు ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని చదివి అందులో విషయాలన్నీ తెలుసుకొని భారత రాజ్యాంగంలో గల పలు అన్ని అంశాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన రిజర్వేషన్స్ ఇతరులకి సమాజానికి అందరికీ సంబంధించిన విషయాలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. రాజ్యాంగం గురించి ప్రతి వాడవాడల మన బాధ్యతగా తీసుకొని మనం దీనికి ప్రచురణ జరిపితే చాలా మంచిది. త్యాగ ఫలితంగా స్వాతంత్రం సంపాదించుకున్న పిలప మనకి మనకుగా పరిపాలన సజావుగా సాగాలంటే మనం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని మహోన్నతమైన వ్యక్తి మహోన్నత ఆశయంతో రాజ్యాంగ పీఠిక తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ పీఠిక పట్ల అవగాహన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కలిగి ఉండాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది పెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగం, దృఢమైన రాజ్యాంగం. ఎందుకంటే మన దేశానికి సంబంధించిన వెన్నెముక ఏదైనా ఉంది అంటే మన దేశానికి ఆత్మ అంటే మనకి భారత రాజ్యాంగం.